తెలుగు విజన్ రిసోర్స్ సెంటర్ గత రెండు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు, ఆయన సిద్ధాంతాల వెలుగులో మరి ఎస్సీ ఎస్టీల సంక్షేమ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎదుర్కొంటున్న ఈ కరోనా ఈ సమస్య మీద, అట్లాగే ఈ కరోనా పునందం వచ్చిన ఈ లాక్డౌన్ మూలంగా మరి ఈ అట్టడు కులాలకు సంబంధించిన ప్రజలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులను గమనించి డిబిఆర్సి వాళ్ళకి ఈ ఆపదలో మరి సహాయపడాలనే ఉద్దేశంతో మరి అనేక మంది దాతల సహకారంతో మరి ఈరోజుకి 10,000 కుటుంబాలకి మేము సహాయం చేయగలిగాం. మరి మేము ఈ 10,000 మందిని రీచ్ అవ్వటం అంటే మరి దీనిలో చాలామంది కృషి ఉంది. చాలామంది దాతలు కానీ, అట్లాగే మా స్టాఫ్ కానీ, మా కార్యకర్తలు కానీ అందరూ కూడా మరి కరోనాకి భయపడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజలకి మరి ఇప్పటి వరకు వీళ్ళు చేశారు. వాళ్ళందరికీ కూడా మరి నేను ఈరోజు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మరి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మరి ఈ విధంగా ఏర్పాటు చేసిన అన్న మురిపూడి దేవపాల్ గారు, అదేవిధంగా నా తమ్ముడు చుక్కాసా ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు, అట్లాగే మా డిబిఆర్సి ఫైనాన్స్ మేనేజర్ నాగలక్ష్మి గారు, అట్లాగే మరి మిగిలిన డిబిఆర్సి టీం మెంబర్స్ అందరికీ కూడా మరి ఈరోజు నేను మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.